Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో వంటరైపోయిన చంద్రబాబు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ రాజకీయాలకే పరిమితమయ్యారా? జాతీయ స్థాయిలో ఆయన పరపతి ఏమైంది? రాష్ట్రపతి ఎన్నికలలో ఎక్కడా ఆయన పేరే ప్రస్తావనకు రావడం లేదు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పొత్తులు. టీడీపీ ఎక్కడా స్పందించడం లేదు. పవన్ సైతం టీడీపీ తగ్గాలని చెబుతున్నా చంద్రబాబు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా ప్రచారం ఉన్న చంద్రబాబు ఇప్పుడు దాదాపుగా ఏపీకే పరిమితమయ్యారు. కనీసం తెలంగాణ రాజకీయాలపైన స్పందించడం లేదు. ఇప్పుడు జాతీయ స్థాయిలో రాష్ట్రపతి ఎన్నికల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఎన్డీఏ ప్రతిపాదిత అభ్యర్థికి వైసీపీ మద్దతు ప్రకటించింది. కేంద్రంలోని బీజేపీ ముఖ్యులు సీఎం జగన్ను నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానించారు. వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి హాజరయ్యారు. గతంలోనే బీజేపీతో టీడీపీ అధినేత విభేదించి ఉండడంతో టీడీపీని సంప్రదించలేదు. ఇక ఎన్డీఏతో విభేదించిన తరువాత చంద్రబాబు 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్తో జతకలిశారు. విపక్ష పార్టీలతో కలిసి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పనిచేశారు. ప్రధాని మోదీ ఓటమి ఖాయమని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ విపక్ష పార్టీల నుంచి రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక సమయంలో టీడీపీ అధినేతకు ఆహ్వానం అందలేదని సమాచారం. సమావేశం నిర్వహించిన మమతా బెనర్జీ తొలి నుంచి ఎన్డీఏతో ఉన్న వైసీపీ అధినేత జగన్కు లేఖ రాశారు. తమ సమావేశానికి రావాలని కోరారు. కానీ సీఎం జగన్ స్పందించలేదు. ఇక ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. అయితే వైసీపీ వ్యతిరేక ఓటు చీలితే ఇబ్బందులు వస్తాయని, ఎక్కడా వైసీపీకి అవకాశం ఇవ్వకూడదనేది ఆయన అభిప్రాయం. ఇందుకోసం పవన్ కళ్యాణ్తో తిరిగి జత కట్టాలని ఉన్నా, పార్టీలో కొందరు వ్యతిరేకిస్తున్నా, జనసేనాని వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నా వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు స్పందించి విభేదించడం కంటే సరైన సమయంలో దగ్గరై ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి జగన్ను దెబ్బతీయడమే లక్ష్యమని భావిస్తున్నారు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ అంత తేలిగ్గా రాజీ పడే పరిస్థితులు కనిపించడం లేదు. సీట్లు అధికారంలో ఖచ్చితంగా తేల్చిన తరువాతనే పొత్తు కోసం అంగీకరించే ఛాన్స్ కనిపిస్తోంది. అటు బీజేపీని సైతం తమ రెండు పార్టీలతో కలిసి వైసీపీకి వ్యతిరేకంగా నిలిపేందుకు పవన్ కళ్యాణ్ తన స్థాయిలో ప్రయత్నాలు చేశారు. కానీ అవి ఫలించలేదని సమాచారం. బీజేపీ తిరిగి టీడీపీతో జతకట్టే విషయంలో ముందుకు రావడం లేదు. పవన్ను వదిలి టీడీపీతో కలిసేందుకు సమ్మతించడం లేదు. పవన్ సైతం తమ డిమాండ్లకు అంగీకరిస్తేనే టీడీపీతో పొత్తు అనే తరహాలో వ్యవహరిస్తున్నారు. ఇక మోదీని సైతం ధిక్కరించి జాతీయ స్థాయిలో విపక్ష పార్టీలతో 2019 ఎన్నికలలో ఢిల్లీ కేంద్రంగా కీలకంగా నిలిచిన చంద్రబాబుకు ఇప్పుడు ఆ పార్టీల నుంచి ఎటువంటి సంప్రదింపులు లేవు. దీంతో 2019 ఎన్డీఏకు దూరం అవ్వడం మొదలు కేవలం 3 లోక్సభ సీట్లు, 23 అసెంబ్లీ స్థానాలు గెలవడం, ప్రధాని అమిత్ షాతో సీఎం జగన్కు సాన్నిహిత్యం ఏర్పడడం సైతం ఇప్పుడు ప్రభావం చూపుతున్నాయి. అయితే ఇప్పుడు వీటికంటే 2024 ఎన్నికలలో ఏపీలో ఎంపీ ఎమ్మెల్యే సీట్లు గెలవడం ద్వారా రాష్ట్రంలో అధికారం, కేంద్రంలో గుర్తింపు తిరిగి అవే వస్తాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. అటు సీఎం జగన్ సైతం అదే లక్ష్యంతో ముందుకు కదులుతున్నారు. దీంతో ఇప్పుడు ఢిల్లీ, అమరావతి రాజకీయాలపైన ఆసక్తి పెరుగుతోంది.